నమస్తే అండి, నా పేరు డాక్టర్ కీర్తన. నేను జనరల్ ఫిజిషియన్, విరించి హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు డయాబెటిస్ మెలిటస్ అంటే షుగర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డయాబెటిస్ అంటే ఏంటి అంటే రక్తంలో షుగర్ ఎక్కువడం, అంటే మన కణాలకి షుగర్ అనేది రీచ్ అవ్వట్లేదు అనేసి అర్థం అన్నమాట. మన శరీరంలో కణాలకి, మనకి రోజు ఎట్లో 3 పూట్ల భోజనం అవసరమో అలానే కణాలకి ఎనర్జీ ఉండాలి అంటే షుగర్ అనేది ఖచ్చితంగా అవసరం. షుగర్ కణాల లోపలికి వెళ్ళడానికి కావాల్సిన హార్మోనే ఇన్సులిన్ అన్నమాట. ఎప్పుడైతే ఇది పూర్తిగా అసలు లేకపోవడము, లేకపోతే ఇది పూర్తిగా పనిచేయకపోవడము, షుగర్ అనేది కణాల్లోకి వెళ్ళకుండా రక్తంలో ఎక్కువ ఉండిపోతుంది, అప్పుడే మనకి డయాబెటిస్ మెలిటస్ అనేది వస్తుందన్నమాట. ఇది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, అండ్ దీనికి మనం చేయాల్సింది ఏంటి అనేదే ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ షుగర్ అనేది మనం ముందే అనుకున్నట్టు ఇన్సులిన్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మన కడుపులో ప్యాంక్రియాస్ అనే అవయవం నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కొంతమందికి ఫ్యామిలీలో పరంపరగా రావడం వలనో, లేకపోతే మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే మనం అధిక బరువు ఉండడము, లేకపోతే ఆహారంలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఎక్కువ ఉండడం వలన, లేకపోతే అవసరమైన వ్యాయామం లేకపోవడం వలన ఈ ఇన్సులిన్ అనేది రాను తగ్గిపోతూ వస్తుందన్నమాట ప్యాంక్రియాస్ నుంచి రావడం. సో దీనివల్ల షుగర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే, కొంతమందికి చిన్నపిల్లల నుంచే ఈ మధ్య మనము షుగర్ ఉండడం చూస్తూ ఉంటున్నాం అన్నమాట. ఇది వాళ్ళలో ఫ్యామిలీలో చాలా ముందు తరాల్లో ఉండడం వలనో, లేకపోతే వీళ్ళకి జెనెటిక్ డిసీజ్ లాగా వాళ్ళకి ఏదైనా జీన్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు పూర్తిగా ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాకుండా ఉండడం వల్ల చిన్న వయసు నుంచే వీళ్ళకి షుగర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇవి 2 రకాలు. ఒకటి, ప్యాంక్రియాస్ నుంచి అసలు ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాకుండా ఉండడం అనేది టైప్ వన్ డయాబెటీస్ అంటాము. ఉత్పత్తి అవుతుంది ఇన్సులిన్, కానీ అది పనిచేయకపోవడం, కణాల దగ్గర పనిచేయకపోవడం, అది టైప్ 2 డయాబెటీస్ అనేసి అంటాం అన్నమాట. ఈ టైప్ 1 డయాబెటీస్లో ట్రీట్మెంట్ అనేది పూర్తిగా ఇన్సులిన్నే వాడాల్సి వస్తుంది. టాబ్లెట్స్ అనేవి పనిచేయకుండా ఉంటుంది. అదే టైప్ 2 డయాబెటీస్ అంటే మన పెద్దవాళ్ళలో మనం కామన్గా చూస్తూ ఉంటాము. ఇది ముందు టాబ్లెట్స్తో మనం స్టార్ట్ చేసుకుంటూ ఉంటాము, తర్వాత మెల్లిగా ఇన్సులిన్ వరకు కూడా వెళ్తూ ఉంటాం. అయితే ఫస్ట్ మనము ఏబీసీ ఆఫ్ డయాబెటీస్ అనేది చూసుకుందాం. సో ఏ అంటే ఏంటంటే మన HbA1c, అంటే 3 నెలలకి యావరేజ్గా మనం తీసుకునే షుగర్ యొక్క పరీక్ష. ఇది నార్మల్గా 6.4 లోపలే ఉండాలి, అంటే 5.7 నుంచి 6.4 మధ్యలోనే ఉండాలి. ఎప్పుడైతే అది 6.5 కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు మనకి షుగర్ ఉన్నట్టు. ఇది చాలా కామన్గా మనం చేసే టెస్ట్ అన్నమాట. మన ఎటువంటి చిన్న ల్యాబ్లో అయినా సరే మనం ఇది చేసుకోవచ్చు. సో ముందు మనం షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. దాంతోపాటే షుగర్కి కావాల్సిన టెస్ట్లు ఇంకోటి ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటాం, అంటే తినకముందు తినిన తర్వాత చేయాల్సిన బ్లడ్ టెస్ట్. 30-35 ఏళ్ళ తర్వాత, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళకి షుగర్ ఉన్నింది, సో మనం షుగర్ టెస్ట్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు, లేకపోతే ఎక్కువ దాహం వేసినా, ఎక్కువ ఆకలి వేసినా, ఎక్కువ యూరిన్కి వెళ్తున్నా, శరీరం బాగా నీరస పడిపోతున్నట్లు అనిపించినా మనము ఈ షుగర్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో మనం అనుకున్నట్టు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్, తర్వాత HbA1c, అంటే 3 నెలలకి యావరేజ్గా తీసుకునే బ్లడ్ యొక్క టెస్ట్ అన్నమాట. ఈ 3 చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఏబీసీలో ఏ పార్ట్. బి ఏంటంటే బ్లడ్ ప్రెషర్. ఎప్పుడైతే షుగర్ మన కంట్రోల్లో ఉండకుండా ఉంటుందో అప్పుడు బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో షుగర్ పేషెంట్లు అందరూ కూడా మీ బ్లడ్ ప్రెషర్ని కరెక్ట్గా చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత సి అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా అధికంగా ఉండడం అనేది గమనార్హం. సో అందుకు మీరు మీ కొలెస్ట్రాల్ టెస్ట్ కూడా, షుగర్ టెస్ట్తో పాటు కొలెస్ట్రాల్ కూడా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనము ఏబీసీ ఆఫ్ షుగర్ అనేది ఇందుకే చాలా ఇంపార్టెంట్ అని కూడా అంటూ ఉంటారు.
తర్వాత షుగర్ వ్యాధి ఉన్నప్పుడు డైట్ ఎలా ఫాలో అవుతాం, దీన్ని మనము కార్బ్ కౌంటింగ్ అంటాం అన్నమాట. అంటే పిండి పదార్థాలు, అంటే ఎక్కువగా పిండి పదార్థాలు అంటే మన గ్రెయిన్స్లో ఉండడం, అంటే రైస్, ఓట్స్ ఇట్లాంటి వాటిల్లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. మీరు తినే ఆహారంలో ఖచ్చితంగా దీన్ని కౌంట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఎన్ని గ్రాములు ఉన్నాయి, దీనివల్ల ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటూ ఉన్నప్పుడు ఎక్కువ ఇన్సులిన్ అనేది అవసరం అవుతుంది. అంటే మీ ట్యాబ్లెట్స్ యొక్క డోస్ ఎక్కువ ఉండొచ్చు, లేదా ఇన్సులిన్ డోస్ కూడా ఎక్కువ అవుతూ ఉండొచ్చు. సో దీన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంకోటి ప్లేట్ మెథడ్ అంటాం. ప్లేట్ మెథడ్ అంటే సుమారు ఒక 23 సెంటీమీటర్స్ ప్లేట్ అనేది తీసుకున్నప్పుడు సగం ప్లేట్ కూరగాయలు, పావు వంతు ప్రోటీన్, ప్రోటీన్ అంటే పప్పు దినుసులు, తర్వాత నాన్ వెజ్ అంటాం. అంటే సో ప్రోటీన్ అనేది పావు వంతు మాత్రమే మీ కార్బోహైడ్రేట్స్, అంటే రైస్ లేదా చపాతి మీకు వీలున్నది యూస్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా మనము డైట్ని స్ట్రిక్ట్గా కొంచెం ఫాలో అవుతూ ఉండాలి. తర్వాత ఇందులో ఫైబర్ కంటెంట్, అంటే ఆకుకూరలు, తర్వాత ఇండియాలో మనకు కామన్గా దొరికే జామ పండులో కూడా రోజుకి సరిపడా ఫైబర్ ఉంటుంది. సో ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన ఆహారం అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. సో ఇవి చిన్న చిన్నవి మనం పాటిస్తే సరిపోతుంది. దీంతోపాటు ఎప్పుడైతే మనకి కణాల్లోకి ఇన్సులిన్, కణాల మీద ఇన్సులిన్ పనిచేయడం లేదు అంటున్నా, అంటే ఏంటంటే కణాల్లోకి ఇన్సులిన్ అనేది వెళ్ళి యాక్ట్ చేయట్లేదు. దీన్ని మనం సులువుగా తగ్గించుకునే, ఇంప్రూవ్ చేసుకునే పద్ధతి ఏంటి అంటే ఎక్సర్సైజ్ చేసుకోవడం. వారానికి 5 గంటలు, అంటే రోజుకి 30 నుంచి 40 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేసుకున్నా ఇన్సులిన్ యొక్క ప్రభావం కణాల మీద బాగా పనిచేస్తుంది అన్నది సైన్స్లో ప్రూవ్ చేయబడింది. కాబట్టి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ పేషెంట్ మనం చెప్పుకోవడం ఏంటంటే ఎక్సర్సైజ్ చేసుకోవడమే. కుదిరితే ఇంట్లోనే, లేకపోతే వీలుంటే ఒక పక్కనున్న పార్కో ఎక్కడైనా సరే రోజుకి 30 నుంచి 40 నిమిషాల వరకు వాకింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది షుగర్కి సంబంధించిన బేసిక్ నీడ్స్, తర్వాత బేసిక్గా ఏ పేషెంట్ అయినా చేయాల్సినవి. అయితే దీనివల్ల, ట్రీట్మెంట్ వల్ల మనకు వచ్చే ఇబ్బందులు ఏంటి, తర్వాత షుగర్ కంట్రోల్లో లేకపోతే మనకు వచ్చే ఇబ్బందులు ఏంటి, వీటి నుంచి మనం ఎలా బయటపడాలి, ఇవి మనం చూసుకోవాలి. మొదటిసారి మీరు ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసినప్పుడు కంట్రోల్లో ఉంది అంటే, షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు మీకు ఎక్కువ యూరిన్ పోవడము లేదా ఎక్కువ ఆకలేయడం ఇవన్నీ జరగదు. ఎప్పుడైతే షుగర్ చాలా ఎక్కువ తగ్గిపోతుంది ట్యాబ్లెట్స్ యూస్ చేస్తున్నప్పుడు, అది ఎలా గమనించాలి అంటే ఎక్కువ కళ్ళు తిరగడం లేదా కళ్ళు తిరగకుండా ఎక్కువ చెమట్లు పట్టేయడం, తర్వాత ఎక్కువ ఆకలేసేయడం, ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత 2-3 గంటలకల్ ఎక్కువ, చాలా ఎక్కువ ఆకలేసేయడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం షుగర్ ఏమన్నా మరీ ఎక్కువ తగ్గిందేమో అని చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇప్పుడు షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నమాట. అంటే మీరు షుగర్ కంట్రోల్లో లేదు, ఒక 3-4 ఏళ్ళ నుంచి కంట్రోల్లో లేదు ఉన్నప్పుడు మనిషికి స్ట్రోక్ రావడం అంటే మన బ్రెయిన్కి రక్తం సరిగ్గా అందకపోవడం. రెండోది హార్ట్ అటాక్స్ రావడం, అంటే హార్ట్కి వెళ్ళే నరాల్లో కొలెస్ట్రాల్ గడ్డలు ఉండి దానివల్ల హార్ట్ బ్లాక్ రావడం. తర్వాత కంటి చూపు తగ్గిపోవడం. షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు కంట్లో ఉన్న కంటి చూపు అనేది మెల్లగా తగ్గుతూ వస్తుంది, దాన్ని రెటినోపతి అంటామన్నమాట. తర్వాత కిడ్నీలు పాడైపోవడం. సో ఆ తర్వాత నరాలు పాడైపోవడం అంటే కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కడం, సూదులు గుచ్చుకుంటూ ఉండడము, స్పర్శ తెలియకపోవడము, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ అన్నమాట. అయితే వీటిని ఎట్లా మనం తగ్గించుకుంటూ రావచ్చు? ఫస్ట్, ఎప్పుడైతే మీరు ప్రతిసారి టెస్ట్కి అనేది వెళ్తూ ఉంటారో అప్పుడు కంటి చెకప్ ఖచ్చితంగా చేపించుకోండి. దాన్ని ఫండస్ ఎగ్జామినేషన్ అంటారు. డయాబెటిక్ రెటినోపతికి ఖచ్చితంగా కంటి టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే కిడ్నీకి టెస్ట్, అంటే చిన్న యూరిన్ టెస్ట్ చేసుకోవడంలో మనకి తెలిసిపోతుంది ఎంత ఎఫెక్ట్ ఉందో. సో కిడ్నీ టెస్ట్, యూరిన్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. తర్వాత
ఈ కాళ్ళకి ఎప్పుడైతే మీకు సూదులు గుచ్చుకున్నట్టు ఉండడమో, లేకపోతే తిమ్మిర్లు ఎక్కడమో, లేకపోతే స్పర్శ తెలియకుండా ఉండడమో, వెంటనే నరాల డాక్టర్ అంటే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా స్పర్శ ఎంతవరకు తగ్గింది అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే స్పర్శ లేనప్పుడు మామూలుగా నడుస్తూ ఉంటే కూడా దూదుల మీద నడుస్తున్నట్టు ఉంటుంది. మనకి నేల తెలియనప్పుడు ఏమన్నా గుచ్చుకున్నా ఏమన్నా దెబ్బ తగిలినా మనకు తెలీదు, అది పుండుగా మారి చీము పట్టి కాలు తీసేసిన పేషెంట్లు కూడా చాలామంది ఉన్నారు, మీరు చాలామందిని చూస్తున్నారు కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ కాళ్ళు చేతుల మీద ఎప్పుడైతే మీకు తిమ్మిర్లు వస్తున్నాయో, స్పర్శ తెలియకుండా ఉంటుందో, ఖచ్చితంగా ఇంట్లో బాత్రూంలో కూడా చెప్పులు వాడడం ఇంపార్టెంట్. రెండు పూట్ల కూడా కాళ్ళు నీట్గా వెచ్చని నీళ్ళతో కడుక్కొని వేళ్ళ మధ్యలో, ఖచ్చితంగా వేళ్ళ మధ్యలో నీట్గా క్లీన్ చేసుకొని ఇంట్లో చిన్న క్రీమ్ ఏదైనా మాయిశ్చరైజర్ ఉంటే అప్లై చేసుకొని ఉండాలి. తరచుగా చెకప్ చేయించుకుంటూ ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు షూస్ వాడడం ఖచ్చితంగా మేలు చేస్తుంది. ఇవి ఇంపార్టెంట్. తర్వాత దీని తర్వాత మనము ఖచ్చితంగా స్క్రీనింగ్ అంటాం, అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కొలెస్ట్రాల్, షుగర్, తర్వాత కళ్ళు, తర్వాత కిడ్నీ, తర్వాత నరాలు, ఈ 5 టెస్టులు ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. సో ఇవి ప్రతి డయాబెటీస్ పేషెంట్స్, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన కామన్ ప్రికాషన్స్. ధన్యవాదాలు.